జాలి లేని జాబిలి మూడవ భాగం రెండవ భాగంలో మధుబాబు కాలేజీలో పేరు సంపాదిస్తాడు కాలేజీ వార్షికోత్సవం కోసం నాటకం రచిస్తాడు రాజ్యలక్ష్మి అనే జూనియర్ అతన్ని రచయితగా అభిమానిస్తుంది కాలేజీ వార్షికోత్సవం రోజున రాజలక్ష్మిని రౌడీలు రాళ్లతో కొడితే వాళ్ళని వెంబడించి వాళ్ల చేతిలో గాయపడతాడు అతన్ని చూడటానికి వచ్చిన రాజలక్ష్మి తనని మర్చిపోమని చెప్తుంది తన జీవితంలో జరిగిన చేదు సంఘటన వివరిస్తుంది అయినా సరే ఆమెని వివాహం చేసుకుంటానంటాడు మధుబాబు ఈలోగా రాజ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుంటుంది మధుబాబు విశాఖపట్నం మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు కథ కొనసాగుతుంది క్రమంగా మెడికల్ కాలేజీ వాతావరణానికి అలవాటు పడిపోయాడు జీవితంలో ఇదివరకెన్నడూ ఇంత కష్టపడి చదవలేదు తన ఓపికకి తనకే ఆశ్చర్యంగా ఉండేది కెమిస్ట్రీ లెక్చరర్ పేరు శ్యామలరావు గారు ఆయన ఇంకా యువకుడు సాహిత్యంలో చాలా అభిలాష ఉంది ఎవరో మధుబాబుని గురించి ఆయన చెవిలో ఊదారు ఇతని కథలు ఆయన కొన్ని చదివి ఉన్నారు అరే ఇంత చిన్నవాడా ఇతను అని విస్మయం చెంది ఓసారి ప్రాక్టికల్ హాల్లో పలకరించి ఓసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు మధుబాబును మర్నాటి సాయంత్రం మధుబాబు ఆయన కోసం వెళ్ళాడు ఆయన కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి చీకటి పడే వరకు ఏవో వివిధ విషయాలను గురించి మాట్లాడుతూ కూర్చున్నారు లిటరేచర్లో ఆయనకంత అభినవేశం ఉందని మధుబాబుకి పూర్వం తెలియదు ఈ వాతావరణంలో ఇలాంటి తోడు దొరికినందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ఎంతో సన్నిహితులైపోయారు అప్పటి నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవాళ్ళు మధుబాబు సబ్జెక్టును గురించి తనకున్న అనుమానాలు ఆయన్ని అడిగి తీర్చుకుంటూ ఉండేవాడు ఎలక్షన్ల విషయంలో ఇక్కడ కూడా ఆ వాతావరణమే ఉండటం గ్రహించాడు మధుబాబు వాటిల్లో పాల్గొనటానికి అతనికి మనస్కరించలేదు కానీ అతను రచయిత అని తెలిసి బలవంతంగా మ్యాగ్జైన్ సెక్రటరీగా అతన్ని నిల్చోబెట్టారు తీరా చూస్తే అతనికి పోటీ లేకుండా పోయింది అతను ఏకగ్రీవంగా ఎన్నికైనాడు కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి మధుబాబు ఓరల్స్ కూడా బాగానే ఆన్సర్ చేసి ఇంటికి బయలుదేరాడు ఎగ్జామినర్స్ అందరూ రైల్లో పోతుండగా కాలక్షేపానికి శ్యామలరావు మిగతా వాళ్లకు ఓ కథ చెప్పి ఇది రాసింది మా స్టూడెంటే పేరు మధుబాబు అని చెప్పాడు చిత్రం ఏమిటంటే ఎగ్జామినర్స్లో ఒకరికి మధుబాబు అభిమాన రచయిత అయ్యో ముందుగా చెప్పకపోయారే అతనెవరో తెలియకుండానే అతనికి ఓరల్స్ తీసుకున్నానా అతను పరీక్ష పాస్ అయ్యాడో లేదోనండి నెంబర్ ఎంత అని ఆదుర్దా పడసాగాడు శ్యామన్ రావు గారికి కూడా అతని నెంబరు గుర్తురాలేదు జ్ఞాపకం లేదండి అన్నాడు విచారంగా కానీ మధుబాబు పరీక్ష పాస్ అయ్యాడు వేసవి సెలవులు చాలా రోజులకు మధుబాబుకు సావకాశంగా ఆలోచించుకునేందుకు వ్యవధి దొరికింది ఇంటికి వచ్చిన సాయంత్రం అలా నడుచుకుంటూ కృష్ణానది తీరానికి వెళ్ళాడు కృష్ణా బ్రిడ్జ్ మీద ఉపరితలాన మనుషులు నడవటానికి దారుంది దాని మీద ఎక్కి నడుస్తూ నడిమధ్యకు వచ్చి కింద ప్రవహిస్తోన్న నదీ తరంగాల్ని తిలకించసాగాడు స్మృతులన్నీ తలపుకు రాసాగినాయి రాజ్యలక్ష్మి తనను అన్యాయం చేసి ఈ లోకం నుంచి నిష్క్రమించింది తనకు ఈ భూమి మీద తల్లి తండ్రి వీళ్ళంతా ఉన్నారు అయినా ఒంటరితనం పీడిస్తోంది తను ఒక్కడు ఒకటి ప్రపంచమంతా ఒకటి అనిపిస్తోంది ఏమిటో ఈ చదువు ఈ అభివృద్ధి పాకులాట ఎందుకోసం ఇదంతా ఆ రాత్రి బరువుగా గడిచింది మర్నాడు ఉమాపతి కలిశాడు ఎంతో హాయిగా అనిపించింది మధుబాబుకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు తాను కొత్తగా రాసిన కథ ఒకటే వినిపించాడు ఉమాపతి కథలో మెరుపు కనిపించలేదు మధుబాబుకు వాస్తవానికి దగ్గరగా ఉన్న మాట యథార్థమే కావలసినంత నిజాయితీ కూడా ఉంది కానీ ఈ రెండు పుష్కలంగా ఉన్నంత మాత్రం చేత ఉత్తమ రచన అవుతుందా కథకులుగా పేరుందిన ప్రముఖులు ఇదే పద్ధతిలో రాయటం చూశాడు మధుబాబు వాస్తవికత పేరుతో ఇంత పేలవంగా ఎందుకు రచనలు చేస్తున్నారో బోధపడేది కాదు సాహిత్యానికి ప్రధానాంశమైన అనుభూతి లోపిస్తుంది వాటిల్లో సమగ్రత నిండుతనం ఉండటం లేదు ఉమాపతి కూడా ఆ కోవకు చేరుకున్నాడు ఎట్లా ఉందని అడిగాడు మధుబాబు మహమాటస్థుడు బాగుంది అన్నాడు క్లుప్తంగా అది బాగున్నమాట వాస్తవమే కానీ చాలా బాగుండేందుకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి మీరేం రాయటం లేదా అని అడిగాడు ఉమాపతి లేదండి తీరిక ఉండటం లేదు మెడికల్ స్టడీస్లో పడిపోయాను అదో ఊబి ఆలోచించేందుకు తగిన కాలం వ్యక్తిత్వం కోల్పోయే వాతావరణం చాలాసేపు ఏవో మాట్లాడుకున్నారు గుమాస్తా ఉద్యోగం చేస్తూ ఆ మనస్తత్వాన్ని పూర్తిగా జీర్ణించుకున్న ఉమాపతి ఆ పరిసరాల్లోంచి సమస్యల్ని తీసుకుంటున్నాడు ఆర్థిక శాస్త్రం చదివి అందులో లోతుపాతులను అర్థం చేసుకోవాలని ఉబలాట పడుతున్నాడు మళ్లీ రాయాలన్న జిజ్ఞాస రేకెత్తింది మధుబాబులో ఆ రాత్రి పడుకున్నప్పుడు తీవ్రంగా ఆలోచించాడు కానీ ఓ గమ్యం చేరలేదు చికాగ్గా నిద్రపోయాడు మర్నాడు సాయంత్రం ఏమీ తోచక తెలుగు సినిమాకు వెళ్ళాడు మధుబాబు ఆ సినిమాలో హీరోయిన్ వేషం వేసిన ఆమెను చూడగానే షాక్ తిన్నట్లయింది అతనికి బాగా సన్నిహితమైన వ్యక్తి ఎవరో ఎవరా ఎవరా అని మతి పాడు చేసుకున్నాడు బయటకు వచ్చి వాల్పోస్టర్ మీద ఉన్న పేరు చూశాడు పరిచితమైనది కాదే మళ్ళీ లోపలికొచ్చి కూర్చున్నాడు ఓహ్ రజని అవును ఆమె రజని తను అక్క బడి నుంచి వస్తుంటే చిన్నప్పుడు పిలిచి బిస్కెట్లు కాఫీ ఇచ్చి ఆప్యాయత ప్రదర్శించిన అందగత్తె అక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఆమె ఊనికి ఏమీ తెలియలేదు క్రమంగా ఆమె గురించి కూడా మర్చిపోయాడు ఇప్పుడు సినిమాలు చేరిందన్నమాట ఈ రెండు మూడు సంవత్సరాలు ఎక్కడుందో ఎలా గడిపిందో అతనికి హృదయం ఆర్ద్రమైంది ముగ్ధుడై చూడసాగాడు అప్పటికన్నా అందంగా పొంకంగా ఉంది ఎంత బాగా నటిస్తోందో ఆమెను చూడాలని కలుసుకోవాలని అతనికి ఆవేశం కలిగింది ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆమెను గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు జీవితం నిజంగా చిత్రమైనదే ఒక్కొక్క వ్యక్తి పురోగమనంలో ఎన్ని మలుపులు వీటన్నింటి మధ్య ఏదో రాయాలన్న ఆరాటం దానికి స్వరూపం ఇవ్వలేని అస్పష్టత అతన్ని వేధించసాగాయి ఒకప్పుడు ఎంత తేలిగ్గా సునాయాసంగా రాసేశాడు ఆలోచన కూడా శ్రమ అనిపించేది కాదు కొంత పేరు వస్తున్న తరుణంలో ఇంచుమించు రాయటం మానుకున్నాడు తనని రచయితగా క్రమేపి అంత మర్చిపోతారేమో అతనికి భయం వేసింది మర్నాడు పొద్దున్న ఇంటికి వచ్చిన వారపత్రిక తిరిగేస్తుంటే అందులో ఒక ప్రకటన కనబడింది నవలల పోటీ అట ఉత్సాహంగా వివరాలన్నీ చదివాడు అతనికి ఉద్రేకం కలిగింది రాయాలి రాయాలి అనిపించింది సామాజిక ఇతివృత్తం తీసుకోవాలి అనుకోకుండా ఆ మధ్యాహ్నం అతను రాయటం మొదలుపెట్టాడు అంతా ఊహాగానమే ఓ మధ్యతరగతి ఓ మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకున్నాడు తండ్రి తల్లి కొడుకులు కూతుళ్ళు వాళ్ల ప్రత్యేక స్వభావాలు అతని కలం సాగిపోతోంది ఓ పది రోజుల్లో నవల తయారైంది మొదట గజిబిజిగా ఏమిటోగా ఉన్న భావాలకు ఇప్పుడు ఒక ఆకృతి ఏర్పడింది పాత్రలను పాత్రలను విశిష్టంగా మలచగలుగుతున్నాడు లోపలకు ప్రవేశం దొరికిన కొద్దీ పరిధిని విశాలం చేసుకుంటూ స్వేచ్ఛగా తడుములాట లేకుండా రాసుకుపోసాగాడు తనకు తెలియని సంగతులు కూడా అందులో దొర్లుకు సా రాసాగాయి ఓ రోజు ఉదయం మధుబాబును వెతుక్కుంటూ ఓ పెద్ద మనిషి వాళ్ళ ఇంటికొచ్చాడు ఆయన్ని అంతవరకు ఎప్పుడూ చూడలేదు అందుచేత తెల్లబోయి ఆయన్ని కూర్చోబెట్టి ప్రశ్నార్థకంగా చూశాడు ఆయన తనకి తాను పరిచయం చేసుకున్నాడు ఈ మధ్య హైదరాబాద్ నుంచి ప్రచురితమవుతున్న కొత్త వారపత్రిక సంపాదకులలో ఒకరు పని మీద ఈ ఊరు వచ్చి మధుబాబు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని చూడడానికి వచ్చాడట ఆ పత్రిక గురించి మధుబాబుకు తెలుసు కొత్తగా స్థాపితమైన వృద్ధిలోకి వస్తోంది ఫీచర్స్ బాగుంటున్నాయి మంచి సీరియల్ ఏదైనా ప్రారంభించాలని ఉందండి త్వరగా కూడా మొదలెట్టాలి కానీ మంచి నవల ఉన్నట్టుండి ఎలా పుట్టుకొస్తుంది మీరు నవలలు ఏమైనా రాశారా అని అడిగాడు సంపాదకుడు అసలు పత్రిక తాలూకు సంపాదకుడు తనని గురించి తెలుసుకుని రావటమే గొప్పగా ఉంది మధుబాబుకు ఈ ప్రశ్న మరీ ఉత్సాహం రేకెత్తించింది ఒకటి రాస్తున్నానండి ఇంకా పేరు పెట్టలేదు సగం వరకు పూర్తయింది అన్నాడు ఏది పట్టరండి చూద్దాం అన్నాడు ఆయన ఆతృతగా ఎందుచేతనో మధుబాబు రచనలంటే ఆయనకి గురి ఉన్నట్లుంది అతను తెచ్చిన పుస్తకం విప్పి చూస్తుండగానే ముఖం వికసించింది ఇది మేం ప్రచురిస్తామండి అన్నాడు పది నిమిషాలు పరిశీలించాక తల ఎత్తి మధుబాబు దిగ్భ్రాంతుడై ఇంకా పూర్తి కాలేదండి అన్నాడు పర్వాలేదు మీరు పూర్తి చేస్తుండండి ఈలోగా మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాము రేపటిలోగా నవల టైటిల్ కూడా ఆలోచించి ఉంచండి మధుబాబు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయినా అతని మనసు ఇంకా ఆ ప్రముఖ వారపత్రిక నడిపిస్తున్న పోటీ మీదే ఉంది అసలు ఇది నేను పోటీకని మొదలుపెట్టానండి అన్నాడు కొంచెం జంకుతూ కానీ సంపాదకుడు మంచి ఉత్సాహం మీద ఉన్నాడు అబ్బే మీరింక అలా అనకండి ఇది మేమే ప్రచురించాలి పోటీలో ఇచ్చే బహుమతి కన్నా ఎక్కువే ఇస్తాం సరేనా అన్నాడు బలవంతం చేస్తూ మధుబాబు తల ఊపాడు తాను మర్నాడు మళ్ళీ వస్తానని ఈ స్క్రిప్ట్ తీసుకువెళ్ళి ఇవాళంతా చదువుతానని మర్నాడ్కి నవల పేరు ఆలోచించి ఉంచమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మధుబాబుకి క్రమంగా ఉద్రేకం చల్లారి సంకోచం పట్టుకుంది ఒకవేళ ఆ సంపాదకుడు తొందరపాటుతో తన మీద అంత నమ్మకం ఉంచాడేమో తాను తూగుతాడో తూగడో సాయంత్రం ఈ సంగతి ఉమా ఉమాపతికి చెప్పాడు ఉమాపతి వ్యవహారం దగ్గర నిక్కచ్చిగా ఉండే మనిషి డబ్బు ఎంత ఇస్తాడో ఖచ్చితంగా తేల్చుకున్నారా అది ముఖ్యం మొహమాట పడబోకండి అన్నాడు మధుబాబుకు ఈ సలహా నచ్చలేదు మనిషికి మనిషికి మధ్య మృదుపూర్వకమైన సంబంధ బాంధవ్యాలు ఉండాలి కానీ వ్యవహారపక్షంగా ఉండకూడదని అతని ఉద్దేశం మౌనంగా ఊరుకున్నాడు మరుసటి వారం ఆ హైదరాబాద్ వీక్లీలో రాబోతున్న మధుబాబు నవల గురించి పెద్ద ఎత్తున ప్రకటన పడింది తెలుగు సారస్వతంలో విశిష్ట స్థానాన్ని పొందగల నవల అని భరోసా ఇస్తున్నారు సంపాదకులు అతనికి సిగ్గు వేసింది తనని వీళ్ళు ఎక్కడికో ఈడ్చుకుపోతున్నారు అసలు ఈ నవల్లో తాను అనుకుని చేసిన గట్టి ప్రయత్నం ఏమీ లేదు అంత గొప్పతనం ఏమీ లేదని కూడా నమ్మకం ఈ విషయం వెల్లడి అయ్యాక పత్రికాధిపతులు పాఠకులు కూడా తనని తిట్టుకుంటారు అతనికి భయం వేయసాగింది అతని కలం ఇప్పుడు వణుకుతోంది అట్లానే మరి పదిహేను రోజులు శ్రద్ధగా కూర్చుని నవల పూర్తి అయిందనిపించి పోస్ట్ చేసేసి హమ్మయ్యా అని నిట్టూర్చాడు కొద్ది రోజుల్లో అసలు సంపాదకుడి దగ్గర నుంచి అతనికో లేఖ వచ్చింది సీరియల్ మరో రెండు మూడు వారాల్లో ఆరంభించనున్నారట తమకి ఎంతో నచ్చిందని అభినందిస్తూ ఉజ్వలమైన భవిష్యత్ కాంక్షిస్తూ రాశారు అంతా పిచ్చివాళ్లే అనుకున్నాడు మధుబాబు నిట్టూర్చి సెలవులు గడిచి మళ్ళీ విశాఖపట్నం వచ్చేశాడు మళ్ళీ ఈ శాసనాలు నిబంధనలు నిర్బంధ జీవితం కానీ వారం వారం అతనికి గొప్ప ఊరట కలుగుతోంది సీరియల్గా వస్తోన్న నవలం చదువుకుంటూ ఉండటం వల్ల మొదటి వారం అతని ఫోటోతో పాటు అతన్ని గురించి పొగుడుతూ కొంత రాశారు అలాంటి రచయిత తెలుగులో ఉన్నందుకు గర్వించాలి అని అతడు లజ్జితుడైనాడు మొదటి వారం ప్రచురితమైన రెండు అధ్యాయాలు చదువుకోగానే అతనికి చప్పగా ఉన్నట్లు అనిపించింది తాను అనుకున్న వాతావరణం బలీయమైన సృష్టి కనపడలేదు నిరాశ విరక్తి కలిగాయి కానీ ఒకరోజు ఆగి మళ్ళీ చదువుకోగానే బాగున్నట్లే అనిపించింది కొత్త సొబగులు గోచరించాయి ఇది మొదటి ప్రయత్నం ఎలా ఉందో ఎవరినైనా అడుగుదామని మహా ఉబలాటపడ్డాడు కానీ నోరు విడిచి ఎవరిని అడిగినా ఏమైనా అనుకుని పోతారేమో బాగా లేదంటే ఊరుకున్నాడు కానీ ఒక్క మెడికల్ కాలేజీ విద్యార్థులే కాదు యూనివర్సిటీలో మిగతా విద్యార్థులు కూడా ఆ సీరియల్ని ఆసక్తితో చదవసాగారు మధుబాబు అక్కడి స్టూడెంటేనని అందరికీ తెలిసిపోయింది అతని ఫోటో కూడా ప్రచురించబట్టి ఇతనే అని తేలిగ్గా గుర్తుపట్టసాగారు కూడా నాలుగైదు వారాలు గడిచేసరికి అతని నవల బాగా ప్రచారంలోకి వచ్చింది ఆ పత్రిక అమ్మకం కూడా విపరీతంగా పెరిగింది అతని నవల పండితులు పామరులు చదవసాగారు కొంతమంది విద్యార్థులు ప్రత్యక్షంగా వచ్చి అభినందించసాగారు ఈలోగా విజయవాడ నుంచి ఓ పబ్లిషర్ అతని కథలు ఓ సంపుటిగా వేస్తానని ఉత్తరం రాశారు అతని కథలు కటింగ్స్ అన్ని పదిలంగా అతని దగ్గరే ఉన్నాయి వాటిని పంపించేసి ఈ విషయం ఉమాపతికి తెలియబర్చాడు ఉమాపతి జవాబు రాస్తూ టర్మ్స్ ఖచ్చితంగా మాట్లాడుకోమని సలహా ఇచ్చాడు మొదట ఇన్ని వారాలు ప్రచురితమవుతుందని అనుకోలేదు తన నవల గురించి మూడు నెలలు గడిచేసరికి దాదాపు సగం పూర్తయింది అతనికి ఆశ్చర్యం అనిపించింది ఇంత పెద్ద నవల ఇన్ని సమస్యలతో ఇన్ని పాత్రలతో అంత స్వల్ప వ్యవధిలో తను ఎలా రాయగలిగాడు అతనికి నమ్మబుద్ధి కావటం లేదు మొత్తం ఆరు నెలలు గడిచేసరికి అతని నవల ప్రచురణ పూర్తయింది ఏదో పోగొట్టుకున్నట్లు దిగులు కలిగింది అతనికి వెలితిగా ఉంది ఆ వెలితిని తీరుస్తూ అతనికి లేఖలు శర పరంపరలుగా రాసాగినాయి అతనికి విచిత్రంగా ఉంది తెలుగుదేశంలో రచయితలకు ఇలా ఉత్తరాలు రాసేవాళ్ళున్నారని అతని ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాడు తన నవల అంతగా కదిపింద ప్రజల్ని తనలో ఏముందని తనకు అసలు ఏం తెలుసునని అతనికి రాసిన వాళ్లలో విద్యార్థులు విద్యార్థినులు డాక్టర్లు ప్లీడర్లు వివిధ మనస్తత్వం గలవాళ్ళు అందరూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాసేవారు ఇవన్నీ యువతల నుంచి మూడు నాలుగు ఉత్తరాలు అతన్ని కదిపివేశాయి నా జీవితం గురించే రాశారనుకుంటున్నాను అనురాధ పాత్ర నాదే ఎంత పరిశీలన మీది చదువుతున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాను అభాగిని అని ఒక ఉత్తరం అటు ఇటు అన్న సందగ్ధంలో సతమతమవుతున్న నాకు మీ నవల చక్కని పర్యవసానం చూపించింది అవును మీరు నాకు అన్నయ్యే లేకపోతే ఇంత మంచి సలహా ఇస్తారు అపరిచిత ఇలా ఉన్నాయి ఉత్తరాలు తను ఇంట్లో కూర్చుని రాసినవి ఒక్కొక్కరి జీవితానికి ఇంత సన్నిహితంగా సంభవిస్తున్నాయా ఇది తన అదృష్టమా ఏమిటి వైపరీత్యం అతని కళ్ళుల్లో నీళ్లు నిలిచాయి అతని కథల సంపుటి అచ్చయ్య వచ్చేసింది పబ్లిషర్ పైకానికి బదులు వంద కాపీలు పంపించాడు మధుబాబుకు అగ్రిమెంట్ లాంటిది ఏమీ లేకపోవటం వలన మాట్లాడడానికి అవకాశం లేకపోయింది అయినా మొదటిసారిగా పుస్తకం వెలువడిన మోజులో ఉండబట్టి అంత పట్టించుకోనూ లేదు తన ముఖ్య స్నేహితులందరికీ పుస్తకాలు పోస్టులో పంపించేశాడు ఇంకా మెడికల్ కాలేజీలోని స్నేహితులందరికీ పంచిపెట్టేశాడు కొన్ని పుస్తకాలు గదిలో ఉంటే పరిచయస్తులు వచ్చినప్పుడు చూసి పట్టుకుపోయారు మొత్తం మీద కాసిన రోజుల్లో అన్నీ పూర్తయినాయి పత్రికల్లో సమీక్షలు మెచ్చుకుంటూనే వచ్చాయి కానీ లోకంలో ఓ రకం మనుషులుంటారు అందరూ అవునన్న దాన్ని కాదనటం వాళ్ళకో సరదా లేకపోతే మరి ప్రత్యేకత ఏమిటి అలాగే ఓ మిర్శ ఓ విమర్శక మహాశయుడున్నాడు ఆయన సాహిత్యంలో వివిధ శాఖలు తాకి చూసి ఎందులోనూ ఉచ్చస్థితికి రాలేక చివరకు విమర్శలు రాయటం ప్రారంభించాడు అదృష్టం బాగుండి విమర్శకుడిగా పేరొచ్చింది ఇంకేం మానవుడికి నిరంకుశత్వం హెచ్చింది అయిన దాన్ని కాని దాన్ని గురించి చిత్తం వచ్చినట్లు రాయటం మొదలుపెట్టాడు ఎవ్వరికీ కనిపించని ఆకర్షణ ఆయనకు కనబడుతుంది అందరూ అభినందించిన దాంట్లో ఆయనకన్నీ తప్పులు కుప్పలు మధుబాబు కథల సంపుటిని గురించి ఓ పత్రిక పత్రికలో రాస్తూ ఇందులో మెచ్చుకోవాల్సిన సమాధానం ఏమీ లేదు బొత్తిగా అనుభవశూన్యంగా ఉన్నాయి అని రాశాడు మధుబాబుకు ఒళ్ళు మండింది కానీ ఏం చేస్తాడు దిగమింగి ఊరుకున్నాడు అతనికి చిన్న వయసులో పేరు ప్రఖ్యాతులు వస్తుండటం చక్కగా రాయగలగటం అతని తప్పు కాదు కానీ వయసులో చిన్న కావటం అనుభవం లేదు అని విమర్శించటానికి అదను దొరికింది ఆ సూయాపరులకు ప్రజలంతా వేణోళ్ల బాగుందని కొనియాడిన అతని నవలని గురించి రాస్తూ అస్పష్టంగా ఉంది మసగ్గా ఉంది మొత్తం మీద ఓ మాదిరిగా ఉంది అంటాడు ఆ విమర్శకుడు అతని ఆగడం అంతటితో సమసిపోలేదు అతని కర్మకాలి అదే రోజుల్లో రేడియోలో నేటి తెలుగు సాహిత్య రీతులు అని ఓ ప్రసంగం వచ్చింది ఆ ప్రసంగం చదివిన ఆయన వయసులోనూ అనుభవంలోనూ విజ్ఞానంలోనూ చాలా పెద్దవాడు ఆయన మధుబాబు కథల్ని నవలల్ని ఉదహరిస్తూ ఈ యువకుడు సరికొత్త పోకడలతో కళాన్ని కదిలిస్తున్నాడు అని మెచ్చుకున్నాడు దాన్ని గురించి ఓ వ్యాసం రాసిపారేస్తూ విమర్శకుడు ఫలానా ఆయన్ని గురించి ప్రసంగంలో ఉదహరించలేదు ఫలానా ఇయ్యని గురించి ఉదహరించలేదు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానీ మొన్న వచ్చిన మధుబాబుని గురించి మాత్రం అనవసరంగా పేర్కొన్నారు అని వెళ్ళబోసుకున్నాడు ఇది విమర్శకుడి వ్యాసాల విలువ యూనివర్సిటీ పరీక్షలు దెయ్యంలా సమీపిస్తున్నాయి అసలే మెడికల్ కాలేజీ విద్యార్థులు మిగతా వ్యాపకాలన్నీ పెట్టుకోకుండా ఎడ్లల్లా పనిచేస్తారు ఈ పరీక్షల సమయంలో వాళ్ళు పడే శ్రమ చెందే కంగారు హృదయ విధారకంగా ఉంటుంది అటు ప్రొఫెసర్లు గుక్కతిప్పు కొనియకుండా పనిచేయిస్తూ కావలసిన నక్షింతలు వేస్తూ ఉంటారు ఓ మాదిరి స్వతంత్ర ఉన్నవాడు ఈ వాతావరణం భరించటం కష్టం ఇందులోకి ఎందుకు వచ్చారా భగవంతుడా అని మధుబాబు విచారించిన క్షణాలు లేకపోలేదు అతనేమిటి ఇలా ప్రతి మెడికల్ స్టూడెంటు ఎప్పుడూ ఒకప్పుడు అనుకుంటూనే ఉంటాడు ఈసారి ఏకాగ్రత కుదరటం కష్టంగా ఉంది కథల సంపుటి వెలువడటం నవల ఆ ప్రచారం పేరు ఉత్తరాలు అనుభూతి మనసుని చక్కిలిగింతలు పెట్టగా తరచూ వాటిని గురించిన తీయని తలంపులే రాసాగినాయి ఒకవైపు నుంచి పరీక్షల భయం అధికమైపోతుంది ఎట్లాగైనా పాసై తీరాలన్న పట్టుదల హెచ్చసాగింది పక్క విద్యార్థుల్ని చూస్తుంటే ఎక్కడ లేని ఉద్రేకం వస్తోంది రాత్రింబవళ్ళు బల్ల ముందు నుంచి లేవకుండా చదివేసాగాడు అసలే మనిషి దుర్బలుడు ఈ మానసిక ఆందోళన శ్రమ అతన్ని మరింత బలహీనుణ్ణి చేయసాగినాయి ఆరోగ్యం కాసాగింది వేళకు భోజనం ఉండేది కాదు అసలు ఏమన్నా తిందామన్నా సహించేది కాదు కాఫీలు తెగ తాగుతుండేవాడు రాత్రిలో నిద్ర వస్తుంటే అరికట్టడానికి టాబ్లెట్స్ తెచ్చి వేసుకునేవాడు ముఖంలో కాంతి హరించి పోసాగింది కర్తవ్య పాలనలో మనసు మటుకు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండేది చివరకు పరీక్ష రోజు రానే వచ్చింది ఆ వేళ అనాటమీ పేపర్ అంతకుముందు రెండు రోజులు కన్నుమూయకుండా చదివాడు ఈరోజు కూడా చేతిలో పుస్తకం పెట్టుకుని గదిలో అటు ఇటు తిరుగుతూ తెల్లవార్లు చదువుతూనే ఉన్నాడు ఏడు గంటలకలా కాఫీ తాగి స్నానం చేసి కాలేజీకి వెళ్ళాడు పేపర్లు ఇచ్చారు గబగబా కొట్టుకుంటున్న గుండెతో మధుబాబు అందుకున్నాడు అతని కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి అన్నీ తెలిసిన ప్రశ్నలే అతను తలవంచుకొని రాయటానికి ఉపక్రమించాడు ఐదు నిమిషాలు గడిచాయి ఎందుకో చేతులు వణుకుతున్నాయి తన అక్షరాలు తనకే కనబడటం లేదు అతనికి అర్థం కాలేదు అయోమయంగా ఉంది ఓ నిమిషం ఊరుకొని నిర్లక్ష్యంగా ఉండడానికి మళ్ళీ ప్రయత్నించాడు కానీ వణుకు ఇంకా ఎక్కువవుతోంది కడుపులో గుండెల్లో ఏదో మంట కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి తల్లో ఏమిటో గిర్రునా తిరుగుతున్నట్లుగా ఉంది కళ్ళు మూసుకొని ఏమిటిది భగవాన్ అనుకున్నాడు ఇలా ఎప్పుడూ లేదు ఎన్నడూ లేదు కళ్ళు తెరిచాడు లాభం లేదు బలవంతంగా మూసుకుపోతున్నాయి వాచర్ని పిలిచి పరిస్థితి చెప్దామనుకున్నాడు శక్తినంతా కూడదీసుకొని లేచి నిల్చోబోయాడు అంతే స్పృహ తప్పి కింద పడిపోయాడు తెలివి వచ్చేసరికి తన గదిలో ఉన్నాడు పక్కన కాలేజీలో పనిచేసే డాక్టర్ ఒకరు ఇద్దరు అటెండర్లు ఉన్నారు నాకేం జరిగింది అన్నాడు మధుబాబు నీరసంగా ఏమీ లేదు అంత ఎక్కువగా ఎందుకు చదవాలి ఎగ్జామినేషన్ హాల్లో ఫెయింట్ అయి పడిపోయావు అన్నాడు డాక్టర్ అరే నా ఎగ్జామినేషన్ ఇప్పుడు వెళ్ళి రాస్తాను డాక్టర్ అన్నాడు ఇంకేమిటి ఓ అరగంటలో టైం అయిపోతుంది బాగా రెస్ట్ తీసుకో జరిగిపోయిందానికి విచారించకు అయిందేదో అయిపోయింది ఎలా ఉంది ఒంట్లో అన్నాడు మధుబాబు హతాశుడై నెలల తరబడి పడిన శ్రమంతా బూడిద పాలైపోయింది అని గుణుక్కున్నాడు అతడికి ఏడుపు వచ్చింది ఎట్లా ఉంది చాలా బాగుంది అటెండర్తో కాఫీ తెప్పించుకొని తాగమని సాయంత్రం వస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు మధుబాబు మంచానికి అంటుకొని ఉండిపోయాడు ఎంత శ్రమ అతని గుండె పగిలిపోతోంది కొంతసేపటికి పరీక్ష రాయటం ముగించిన విద్ వచ్చి అతన్ని ఓదార్చసాగారు ఎవ్వరికీ సమాధానం చెప్పలేదు మౌనంగా ఊరుకున్నాడు ఆలోచిస్తూ కానీ ఈ సంఘటన అంతటితో సమసిపోలేదు సాయంత్రానికల్లా అతనికి జ్వరం వచ్చింది మరునాటికి కూడా తగ్గపో తగ్గకపోయేసరికి హాస్పిటల్లో జాయిన్ చేశారు మిగతా విద్యార్థులు వాళ్ళ ఇంటికి ఉత్తరం రాస్తానంటే మధుబాబు వద్దని వారించాడు హాస్పిటల్కు వచ్చి పది రోజులైంది టెంపరేచర్ తగ్గటం లేదు రోజు నూరు నూట ఒకటి అలా ఉంటూనే ఉంది చివరికి డాక్టర్లకు అనుమానం వచ్చి ఎక్స్రే తీయించి టీబీ అన్నారు మధుబాబుకు గుండెలు అమిసిపోయాయి తక్షణం ఇంటికి వెళ్ళిపోవాలి ఏడాది దాకా చదువు డిస్కంటిన్యూ చేసి ఆరోగ్యాన్ని పొందాలి ఇది డాక్టర్లు ఇచ్చిన తీర్పు ఇంటికి ఉత్తరం రాయలేదు ఆ రాత్రి సామానంతా తీసుకుని మిత్రుల సహాయంతో ఎంతో రైలెక్కాడు ట్రైన్ మెల్లగా కదిలి వేగంగా విజయవాడ వైపు పరిగెత్తసాగింది బెర్త్ మీద పడుకుని మధుబాబు శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగాడు అతని కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి సుందరమ్మ గారు కొయ్యబారిపోయినారు విశ్వనాథం గారి గుండెలో ముళ్ళు విరిగినట్లయింది సామాన్తో సహా ఇంటి ముందు బండి దిగిన కొడుకుని చూసి ఆయన పరీక్షలైపోయినాయి కాబట్టి వచ్చాడని భావించాడు మొదట కానీ లోపలికి ప్రవేశించిన కుమారుడి చిక్కి శల్యమైన అవతారం చూడగానే కంపితుడై ఇదేమిటి అని గుణిగాడు నాకు టీబీ నాన్నగారు విశ్వనాథం గారు ఊళ్ళోని టీబీ స్పెషలిస్టును తీసుకొచ్చి మధుబాబుకి పరీక్ష చేయించాడు శానిటోరియంకి పోవాలని ఉంది మధుబాబుకు డాక్టర్ అలా సలహా ఇస్తే బాగుండునని ఆశించసాగాడు కానీ ఆయన ఇంకా ప్రిలిమినరీ స్టేజెస్లోనే ఉంది అనవసరంగా ఇంజెక్షన్లు అవి ఇవ్వటం ఇష్టం లేదు ఆరు నెలలు కంప్లీట్గా రెస్ట్ ఇవ్వండి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి టానిక్స్ రాసిస్తాను అని మధుబాబు భుజం తట్టి ఏమి బెంగపడుకో అసలు దీని గురించి ఆలోచించకో జీవితాన్ని గురించి ఆప్టమిస్టిక్గా తీసుకో అన్నట్టు నీకేమైనా హాబీస్ ఉన్నాయా కథలు అవి రాస్తూ ఉంటానండి అన్నాడు బేష్ ఇంకేం సాహిత్య సాహిత్యప్రియుడు అన్నమాట మనసుని ఎక్కువ అలసట చెందనీయకుండా నీకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకో పరిమితంగా రాసుకో చికాకు కలిగించే ఏ విషయాన్ని గురించి ఆలోచించక స్టడీస్ పోయాడా అది పోతే పోనీ దాన్ని గురించి దిగులు పడకు ఆరు నెలల్లో ఎలా తయారవుతావో చూడు ఆయన వెళ్ళిపోయాడు కొడుకు దిగులు పడుతున్నాడని తండ్రి స్వాంతన వచనాలు పలకసాగాడు మధుబాబుకు ఇంతకాలం ఇంట్లో ఈ దారుణ జీవితం గడపటం ఎలా అన్న చింత ఎక్కువైంది ఏ మదనపల్లో పోయి శానిటోరియంలో జాయిన్ అయితే అక్కడి ప్రశాంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ అది జరగదు అతను నిట్టూర్చాడు ప్రపంచంలో బాగా మేపవలసిన వాడెవరయ్యా అంటే టీబీ పేషెంట్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కార్యక్రమమంతా తిండి గురించే రెండు కోడిగుడ్లు పావుసేరు పాలతో కార్యక్రమం అవుతుంది తర్వాత మంచం మీద పడుకోవటం పదకొండు గంటలకు భోజనం వంటకాలలో ఏమాత్రం కారం ఉండకూడదు అన్నం తడిసి ముద్దయ్యేటట్లు నెయ్యి గుమరించుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకల్లా గ్లాసుడు పళ్ళరసం నాలుగింటికల్లా పావుసేరు పాలు దాంతోపాటు బలమైన ఆహారం ఏడు గంటలకు భోజనం పడుకోబోయే ముందు పాలు ఇవిగాక ఇంకా టానిక్కులు అవి వీలైనప్పుడల్లా తీసుకుంటూ ఉండటమే పని మధుబాబు విసిగిపోతున్నాడు తిండి కోసం బ్రతుకుతున్నట్లుగా ఉంది విశాఖపట్నంలో చేరాక కాఫీ ఒకటి బాగా అలవాటైపోయింది అది లేకపోతే ఇప్పుడు ప్రాణ సంకటంగా ఉంది తండ్రి చూడకుండా తల్లిని బ్రతిమాలి రోజుకి ఒకటి రెండుసార్లు కాఫీ తాగేస్తూ ఉండేవాడు జబ్బైతే అనుకున్నంత భయంకరంగా లేదు కానీ రోజులు గడపటం దుస్సహంగా ఉంది తల అంతా వివిధ ఆలోచనలతో గజిబిజిగా ఉండేది కాబట్టి ఏమైనా పుస్తకాలు చదువుదామన్నా బుద్ధి పుట్టేది కాదు రాయట రాయటానికి అసలు మనసు పోయేది కాదు సాయంత్రాలు తరచూ హోమోపతి వస్తుండేవాడు ఇంకా ఒకరిద్దరు స్నేహితులు వస్తుండేవాళ్ళు సాధారణంగా రేడియో పెట్టుకుని సినిమా పాటలు వింటూ ఉండేవాడు లేకపోతే పిల్లలతో కలిసి బోర్డ్ ఆడుతుండేవాడు ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు విశ్వనాథరావు గారికి కొడుకు దీనస్థితి చూస్తే బాధగా ఉండేది కథలు రాసుకోకూడదట్రా ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చుంటే మనసు పాడవుతుంది హాయిగా రాసుకో అనేవాడు రాత్రిళ్ళు ఓ గంటసేపు ఆయన సుందరమ్మగారు మధుబాబు కలిసి పేకాటాడేవాళ్ళు మధుబాబు స్నేహితుడికి ఒకడి దగ్గర బుల్బుల్ తరంగు ఒకటి ఉంది వీలైతే అది వాయించటం నేర్చుకోవాలని చాలా కాలం నుంచి అతని కోరిక కానీ తండ్రి కోప్పడతాడని అణుచుకునేవాడు ఇప్పుడు తండ్రి ఏమీ అనలేదాయే అందుకని స్నేహితుడితో అది తెప్పించుకొని టింగ్ టింగ్ మని తిప్పలు పడుతుండేవాడు ఇంత చేస్తున్నా జీవితం నిస్సారంగా ఉండేది విధి తనని దగా చేసినట్లు నిరంతరం తపన పడుతుండేవాడు ఎంత చేసినా ఈ నాలుగు గోడలు దాటి వీలు వీల్లేదు ఓ రకం చెరసాల ఏ అర్ధరాత్రిపుడో మెలకువ వచ్చేది ఉలిక్కి పడేవాడు మళ్ళీ నిద్ర పట్టేది కాదు ఎన్నో ఆలోచనలు ఈ భూమి మీద బాధించే వాళ్ళెవరంటే బంధువులు మెడికల్ కోర్స్ చదువుతున్న కుర్రాడు ఇలా ఇంట్లో నెలల తరబడి కూర్చునేసరికి ముఖ్య బంధువుల్లోనూ ఇరుగు పొరుగుల్లోనూ సంచలనం కలిగింది ఇంటికి ఎవరైనా వస్తుంటేనే తన గురించి ప్రశ్నిస్తారేమోనని భయంగా ఉండేది మధుబాబుకు సరిగ్గా అలాగే జరిగేది మధు వచ్చాట కదే సుందరం అంటూ ఎక్కడినుంచో ఎవరో ఊడిపడటం కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి కాలేజీకి సెలవులేమిటి అని ఆరా తీయటం ఇది వరస వాడికి ఒంట్లో కులాసాగా ఉండడం లేదు అని సుందరమ్మగారు బదులు పలికేసరికి ఏం జబ్బు ఏం కదా డాక్టర్కి చూపించారా ఏమన్నాడు అపాయమేమీ ఏమీ లేదు కదా ఇలా ప్రశ్నల పరంపరలు అవతలకు పోయి గుసగుసలాడుకోవడం రంపపు కోతగా ఉండేది మధుబాబుకు ఇలాంటి మాయదారి రోగాలు దాపురించినప్పుడు దాని బాధ కన్నా ఈ ప్రజల బాధ ఎక్కువ ప్రపంచమంటే అసహ్యం కలుగుతోంది అతనికి అతని కథలు వచ్చేసిన పబ్లిషర్ ఓ రోజు వచ్చి నవలు కూడా వేసుకుంటానని అడిగాడు ఈసారి డబ్బు అడగాలనిపించింది మధుబాబుకు ముఖం ఎదుట అడగలేక అప్పటికి సరే అని తర్వాత పనివాడి చేతికి ఉత్తరం ఇచ్చి పంపించాడు ఆ పబ్లిషర్ రెండొందలు ఇస్తానని కబురు చేశాడు ఇది అన్యాయం ఆ పుస్తకం ధర ప్రకారం కనీసం ఐదారు వందలు రావాలి మధుబాబు ఆ సాయంత్రం ఉమాపతి వచ్చినప్పుడు సలహా అడిగాడు ఐదు వందలకు దమ్మిడి తక్కువైనా ఒప్పుకోబోకండి అన్నాడు ఉమాపతి మొహం ఎదుట అయితే నోరు కానీ ఉత్తరాల్లో తన ప్రతాపం ప్రదర్శిస్తాడు మధుబాబు అలాగే రాసి పంపించాడు పబ్లిషర్ మరో యాభై దాకా చేసి బేరం పెట్టాడు మధుబాబు అంగీకరించలేదు చివరికి వ్యవహారం విఫలమైపోయింది డబ్బు కోసం ఆశపడి అవకాశం పాడు చేసుకున్నానేమో అనుకున్నాడు మధుబాబు కానీ అతను భయపడనక్కర్లేకపోయింది మర్నాడ్ సాయంత్రానికల్లా మరో పబ్లిషర్ తయారైనాడు మొదట అతనికి వ్యాపారంలో ప్రతిద్వంద్వి మనిషి డాంబికంగా సభ్యత గలవాడుగా కనిపిస్తాడు మాట మృదువుగా ఉంటుంది పాతికల దగ్గర యాభైల దగ్గర పెంకుతనం చెయ్యడు అంతిస్తాను ఇంతిస్తాను అని ముందుగానే చౌరు చవులూరిస్తాడు మధుబాబు ఉబ్బి తబ్బిబ్బైపోయి నవల కటింగ్స్ తెచ్చి ఆయన చేతిలో పెట్టాడు అగ్రిమెంట్ రాసుకోకపోయారా అని అడిగాడు ఉమాపతి అబ్బే ఆయన చాలా పెద్ద మనిషి అంత నిక్కచ్చిగా ఉండటం బాగుండదు రేపు ఫస్ట్ కల్లా అడ్వాన్స్గా సగమిస్తానన్నాడు అన్నాడు మధుబాబు ఉమాపతి మౌనంగా ఊరుకున్నాడు మెల్లిగా రోజులు గడుస్తున్నాయి మధుబాబు ఆరోగ్యం కుదుట పడుతోంది మనిషి కొంచెం ఒళ్ళు చేస్తున్నాడు పోకుండా నీడ పట్టున ఉండటం వల్ల శరీరానికి వింత కాంతి రాసాగింది ముఖం గుండ్రంగా పొంకంగా తయారవుతోంది అద్దంలో చూసుకుంటుంటే అతనికి విచిత్రంగా ఉత్సాహంగా ఉండేది హైదరాబాద్ వీక్లీ వాళ్ళు మరో నవలేమైనా ఉంటే పంపమని కోరుతూ రాశారు కొన్నాళ్లకు అతనికి మహా ఉద్రేకం తను రాయాలి ఎందుకిలా కాలం వృధా చేస్తున్నాడు ఆ రాత్రి చాలాసేపటి వరకు దాన్ని గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు అయితే మునుపటికి ఇప్పటికీ ఓ తేడా తెలిసొచ్చింది ఇంతవరకు తనకు తెలియని ఏ సంగతి గురించైనా తడబాటు లేకుండా స్పష్టంగా యోచించి ఓ రూపకల్పన చేస్తుండేవాడు ఇప్పుడు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తన పరిసరాలు తను తన మనస్తత్వం ఇవే మనోపదంలో మెదులుతున్నాయి కానీ కొత్త ఇతివృత్తం గిరగిరా స్ఫురించటం లేదు తను కొత్త బాట తొక్కనున్నాడా కొత్త అధ్యాయంలో ప్రవేశిస్తున్నాడా మొత్తం మీద స్థూలంగా ఓ ప్లాట్ తయారు చేసుకున్నాడు రెండు మూడు పాత్రల్ని వాటి విచిత్ర మనస్తత్వాల్ని మనసులో సృష్టించుకున్నాడు ఇప్పుడు మనసు కొత్త రకంగా భావన చేస్తోంది అడుగడుక్కి ఏమిటో సంఘర్షణ మనిషి మీద మనిషి ప్రభావం స్వార్థం త్యాగం పుణ్యం పాపం వీటి తేడాల విలువలు పాపానికి పరిధి ఎంత సత్యానికి సరిహద్దులేమిటి అదృష్టానికి ఆనకట్ట ఎక్కడా ఓ మహా సంకుల సమరం చెలరేగుతోంది అతని మస్తిష్కంలో ఇహ ఆ పాత్రల్ని తలుచుకుంటూ ఈ సంఘర్షణను పరుచుకుంటూ పోవాలి జీవితంలో పినికివాళ్లన్నా అసమర్థులన్నా ఓ ఆసక్తి సానుభూతి పెరిగింది విభిన్న దృక్పథాలు గల వేరువేరు వ్యక్తుల్ని తీసుకుని వారి చుట్టూ పరిస్థితులు వాతావరణం కల్పిస్తూ ముందుకు పోసాగాడు అతని నవల అచ్చువేస్తానని తీసుకువెళ్లాడే గానీ ఎన్నిసార్లు కబురు చేసినా ఆ పబ్లిషర్ ఉలకడు పలకడు గట్టిగా ఉత్తరం రాసి పంపించేసరికి ఇదిగో ఈ నెలలో ప్రారంభిస్తున్నా అంటాడు అందుకని త్వరగా మొదలుపెట్టాడో అర్థం కాదు మధుబాబుకు అతనిలో అసహనం ఎక్కువ కాసాగింది ఇంతలో సాహితీ సమితి పదేళ్లుగా వచ్చిన నవలలన్నిట్లోనూ ఉత్తమ నవలను బహుకరించడానికి నిర్ణయం చేసి ప్రకటించింది దానికి పుస్తక రూపంలో ఉన్న నవలలే పరిశీలించబడతాయి మధుబాబుకు మరీ ఆతృత హెచ్చింది తను బయటకు పోవటానికి వీల్లేదు పబ్లిషర్ రావడం మానేశాడు గట్టిగా ఓ జాబు రాసి పంపించాడు నెలాఖరులోగా తప్పకుండా పుస్తకం పూర్తి చేస్తున్నాం అని హామీ ఇస్తూ జవాబు పంపించాడు హైదరాబాద్ వీక్లీలో అతని రెండో నవల ప్రచురణ ప్రారంభమైంది అతని మొదటి శైలికి బొత్తిగా సంబంధం లేదు ఇది చదివి ఎవరు పోల్చకపోవచ్చు అయ్యో పాపం అని నిట్టూర్పులు విడవకపోవచ్చు కానీ అడుగడుక్కి రచయిత పడే ఆవేదన అతనిలోని సంఘర్షణ మానసిక పరిణామం అతన్ని గందరగోళపరుస్తున్న సమస్యలు కనిపించి తీరుతాయి మొదటి నవల స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఆకర్షించి తేలిగ్గా హృదయంలో నాటుకుంది అది ప్రతివాడికి సన్నిహితంగా ఉన్న సమస్య నిత్య జీవిత సంఘటనలకు స్పష్టమైన చిత్రణ అది మామూలు పాఠకుడి గుండెల్లో సూటిగా గుచ్చుకోకపోవచ్చు అతీతమైన మనస్తత్వాలకు సంబంధించినది గండిపడ్డ జీవితాల విషాద చరిత్ర కదిలినవారు విపరీతంగా కదిలిపోయారు అట్లా మధుబాబు అజ్ఞాతంగా ఉన్న కొందరు వ్యక్తులకు మరీ సన్నిహితుడైపోయాడు అతనికి చిత్ర విచిత్రమైన ఉత్తరాలు రాసాగినాయి వాటిలో కొన్ని తల్లి చూసింది ఇలా ఆడపిల్లల దగ్గర నుంచి కొడుక్కి ఉత్తరాలు రావటం ఆవిడని కంగారు పెట్టింది కానీ మధుబాబు శీలాన్ని గురించి నడవడికను గురించి ఆవిడకు దృఢమైన నమ్మకం గురి ఉన్నాయి అందుకని బయటికి ఈ సంగతి ప్రస్తావించలేదు ఈ మధ్య మధుబాబు స్త్రీ గురించి ఎక్కువగా ఆలోచించటం మొదలుపెట్టాడు అతనికి వచ్చే ఉత్తరాలు కొన్ని అందుకు ముఖ్య కారణాలైనాయి కొందరు తమ విషాదగాథల్ని విచిత్ర చరిత్రల్ని అతనికి వాటిల్లో విపులంగా చెప్పుకున్నారు తర్వాత తమ బంధువుల్లోని కొందరు ఆడవాళ్ళ దారుణ గతులు అతనికి తెలుసు రచనా వ్యాసంగం ఆరంభమైనప్పటి నుంచి అతను ప్రతి మనిషి స్వభావాన్ని పరిశీలన దృష్టితో చూడటం ప్రారంభించాడు స్త్రీలకు జరిగే అన్యాయాలను గురించి పురుషుల వికృత చర్యల గురించి అతను ఇదివరకే రాశాడు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆ పరిశీలనలోనూ తృష్ణ ఎక్కువైంది దాంతో సాంఘిక ధర్మాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు వివాహ బంధం స్త్రీ మీద పురుషుడి అధికారం ప్రేమ కూతురిగా తల్లిగా భార్యగా స్త్రీ బాధ్యత కుటుంబాల్లో అరాచకం అశాంతి భార్యాభర్తల మధ్య విముఖత్వం హింసాకాండ లేచిపోవటం వెళ్లగొట్టడం ఆత్మహత్యలు అతడిని కలవరపరిచినాయి ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా అపశ్రుతులతో ఆర్భాటాలతో ఎట్లా ఇంతవరకు నడిచిందో అతనికి అర్థం కాలేదు చేయం తప్పుకు భార్యను చావు వాడిని చూశాడు లేని నిజాన్ని సృష్టించటం కోసం కూతుర్ని చిత్రహింస చేసినవాణ్ణి చూశాడు భర్త తనని చావగొట్టి చెవులు మూసినా అతన్ని మనస్ఫూర్తిగా ఆరాధించడం చూసి విస్తుపోయాడు రోజూ చిత్రహింస పెడుతున్నా పెనిమిటికి ప్రాణం మీదకు వస్తే నా మంగళసూత్రం కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించి అతివని చూసి కలవరపడ్డాడు ఎట్లా ఈ వ్యవస్థ చెక్కబడటం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఈ భేదాలు కలకాలం నశించవా సమానత్వం వల్ల నష్టముందా సంభవమా ఇది ఈ మానసిక గందరగోళంలో అతను మళ్ళీ శరత్ చలం చదివాడు ఒకే విషయాన్ని గురించి వివిధ కోణాలలో ఎందుకు చెప్పారు శరత్ పాత్రలను కరుణామయంగా చిత్రించాడు చలం సంఘం పట్ల తనకున్న కసిని కూడా జోడించి విడిచిపెట్టాడు శరత్ తన హృదయాంతర్గత వేదనని పాత్రల అసమర్థ ద్వారా వెలిబుచ్చాడు చలం పాత్రలను తనే డామినేట్ చేసి విశ్వవిహారం చేశాడు జరిగేది రాశాడు శరత్ ఇలా జరిగితే బాగుంటుందనుకుని రాశాడు చలం శరత్ తాను తీసుకున్న సమస్యకు అనుగుణంగా సరిపోయే వాతావరణం బలమైన ఇతివృత్తం తీసుకున్నాడు చలం ఇతివృత్తం కోసం వాతావరణం కోసం పేచీ పడక సూటిగా చెప్పటమే పనిగా పెట్టుకోవటం వల్ల అవి వ్యాసాలుగా విమర్శలుగా కనిపించాయి శరత్ తానే కాకుండా అతని పాత్రలు కూడా నిలిచేటట్లుగా చేశాడు చలం తాను మాత్రమే నిలిచే రచనలు చేశాడు శరత్ సాహిత్యం పాఠకుల్ని కన్విన్స్ చేసి తన వైపు లాక్కుంటుంది చలం సాహిత్యం పాఠకుల్ని భయపెడుతుంది గందరగోళ పరుస్తుంది ఆ గందరగోళం ఎటువైపు ఈడ్చుకుపోతుందో ఏమీ తేల్చి చెప్పలేం ఎంత ఉత్తమ ప్రయోజనాన్ని ఆశించి రచన చేసినా ప్రజల్ని భయపెట్టే సాహిత్యం సృష్టించటం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాడు మధుబాబు కాగా పోగా అన్ అన్ని అరుపులు అరిచి అతివాదాలు రేపి ఈ మొగాళ్ళందరినీ కత్తితో పొడిచి పారేయాలన్న ఉద్రేకం ప్రదర్శించి వీళ్ళంతా శరత్ శేష ప్రశ్న చరిత్రహీనులకు తూగే నవల రాశారా అని ప్రశ్న వేసుకునేసరికి లేదు అని జవాబు చెప్పుకోవాల్సి వచ్చింది మధుబాబుకు అక్షయ్ బాబు వంటి పరమచాందసుని కూడా తన వాదన ప్రభావంతో జయించి సానుభూతి సంపాదిస్తుంది కమల అలాంటి పాత్రలు ఏవి ఇతరుల సాహిత్య సృష్టిలో అదీగాక సెక్సువాదం అసలు విషయాన్ని మరుగుపరిచి అనుకోని పరిణామాలకు దారితీసిందని విశ్వసించాడు మధుబాబు జీవితంలో సెక్స్కు ప్రముఖ స్థానం ఉంటే ఉండొచ్చు కానీ సెక్స్నే జీవితంగా చిత్రించటం అది ఇతర సమస్యలను మృంగివేసినట్టు చిత్రించటం అతనికి నచ్చలేదు వాస్తవికతకు అపార్థాలేమీ ఇవన్నీ అదిగాక ఈ కొత్త సాహిత్యంలోని మనుషులు తాము ఏది అసహించుకొని కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ పోతున్నారో తిరిగి అక్కడ అలాంటి అసహ్యాన్ని ఆదరించటం చిరాకనిపించింది కనిపించింది భర్త నస్యం పీలిస్తే భరించలేని వ్యక్తి అందుకుగాను అతడిని చీదరించుకున్న వ్యక్తి ప్రియుడు తాగి వచ్చినా తనకు సమ్మతం కానీ మాంసం భుజించినా బండబూతులు తిట్టినా తన్నినా అదో ప్రేమ కింద అభిమానిస్తోంది ఏమిటి నిజాయితీ ప్రేమించిన వాడి కోసం భర్తను సంసారాన్ని సమస్తాన్ని త్యజించి వెళ్లటమే త్యాగమైతే ఈ భూమి మీద త్యాగమని అని మనం దేనిని సమర్థించలేం నిజమైన త్యాగానికి ఏమిటి అతనికి అంతుపట్టడం లేదు ఈ హఠాత్ పరిణామాల వల్ల నిర్ణయాల వల్ల సుఖభ్రాంతే కానీ సుఖం లేదన్న నమ్మకం అతనికి కలగసాగింది టాల్స్టై అన్నా కెరీనాలోని ఆమె భర్తను విడిచిపెట్టి వెళ్ళాక ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని దారుణ మానసిక నరకాన్ని చిత్రించడానికి వందల కొద్ది పేజీలు రాయాల్సి వచ్చింది ఇట్లా కొత్త బాటలు వెతుక్కుంటున్న కొద్దీ అడుగడుక్కి అశాంతి బీభత్సమే కానీ నిజమైన మనుగడ ఎక్కడా ఇంకో విషయం జీవిత ఆదర్శం సుఖాన్వేషణే అయితే అది అంతూ ఫలితం లేని అనుభవాల సంపుటే కానీ చివరి దశలో విరాగిని చేసే ఓ సాధనమే కానీ ఇదే సుఖం అని స్థిరంగా జీవించే మహత్తర సత్యం మాత్రం కాదు ఎవరు ఎన్ని నినాదాలు చేసినా మనిషి స్వార్థరహితుడిగా ద్వేషానికి అసూయకు అతీతుడిగా ఎప్పుడూ ఉండడం లేదు స్వార్థం లేకుండా ఉండాలనటం ఓ స్వార్థం కింద పరిణమిస్తోంది అసూయకి అతీతంగా ఉండాలంటే పిరికివాడని పిలవాల్సి వస్తుంది అన్యాయం మాట వాస్తవమే కానీ వివాహం బంధం ఇదంతా మిథ్య అనటం న్యాయాన్ని స్థాపిస్తాయా అతని తల బద్దలైపోయింది ఇన్ని ప్రశ్నలతో అటు పూర్వాచారాలన్నీ సాంఘిక నిబంధనల నిరంకుశత్వం ఎంత క్షోభ కలిగిస్తోందో ఇటు ఈ సమస్యల విపరీత పరిష్కారాలు కూడా అంతే సంక్షోభాన్ని కలిగిస్తున్నాయి ఈ సంఘర్షణతో చాందస భావాలు గల యువకుడిని సంఘం చేత దగా చేయబడిన విప్లవ భావాలతో మండిపోతున్న యువతని తీసుకుని పరిస్థితుల్ని అల్లుకుంటూ అతను కొత్తనవల రాయసాగాడు మధుబాబు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు ఇదివరకటి కంటే బాగా ఒళ్ళొచ్చింది చూడగానే ఇతరుల్ని ఆకర్షించేటట్లుగా ఉన్నాడు మొదటి ఆరు నెలలు అసలు ఇంట్లోంచి బయటకి కదలినివ్వలేదు అతన్ని కానీ తర్వాత డాక్టర్ సాయంత్రాలు పార్కుకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు ఆరు నెలల తర్వాత వీధిలోకి వచ్చి రోడ్డు మీద నడుస్తుంటే అతని మనసంతా ఎంతో సంతోషంగా ఉంది బందర్ రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియో వైపు ఉల్లాసంగా నడిచి అక్కడున్న మైదానంలో పచ్చగడ్డిలో చతికిలబడి దూరంగా ఆడుకుంటున్న విద్యార్థుల్ని చూడటంలో నిమగ్నమైనాడు ఈ మధ్య కాలంలో తనలో ఎంతో మార్పు వచ్చింది మానసికంగా ఎంతో పెరిగాడు కూడా ఓ పటిష్టత ఏర్పడింది ఆత్మవిశ్వాసం కూడా ప్రబలింది అతని మొదటి నవల వెలువడింది సాహితీ సమితి పోటీకి దాన్ని పంపించాడు పత్రికలన్నీ ఎంతో ప్రశంసించాయి విమర్శకుడు మాత్రం ఆ పాత పాట పాడాడు రెండో నవల కూడా సీరియల్గా సమాప్తి చెందింది పుస్తక రూపాన అచ్చవుతోంది కానీ ఈ పబ్లిషర్ల ప్రవర్తన పట్ల అతనికి రోత కలిగింది నిజాయితీ అనేది శూన్యం మొదట అనుకున్న దానికి ఇబ్బడి కాపీలు అచ్చువేసి పారేస్తారు తెలియకుండా ఆ అనుకున్న ప్రకారమైనా డబ్బిస్తారా అంటే అది లేదు అదిగో ఇదిగో అని కాలాయాపన చేసి చివరకు యాభయో వందో చేతుల్లో పెట్టి మిగతా దాని గురించి ఎత్తను కూడా ఎత్తరు ఆ ఇచ్చేదైనా ధర్మం చేసినట్లు ఊరికనే ఇచ్చినట్లు జాలి తలిచి ఇచ్చినట్లు ఇస్తారు పబ్లిషర్ ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉండి ఇవ్వలేనని చెప్తే మధుబాబుకు డబ్బు దగ్గర పట్టింపు లేదు కానీ తానేమో డబ్బులు చేసుకుంటూ ఉండే రచయితకు న్యాయంగా రావాల్సిన దాన్ని ఇవ్వకపోవడానికి కారణం కారణమేముందిక ఇది అతని కోపం అసలు పబ్లిషర్ల దుష్కృత్యాలకు కొంతవరకు రచయితలే బాధ్యులు కానీ అది వాళ్ల తప్పు కాదు ఎందుకంటే వాళ్లలో చాలామంది ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నవారు ఎంతో కొంత డబ్బు వాళ్ళకు అవసరం ఆ డబ్బు కోసం పబ్లిషర్లు చెప్పిన షరతులు కన్నిటికీ ఒప్పుకొని ఆడుతున్న నాటకాలన్నింటినీ భరించాల్సి వస్తోంది ఇలా కొందరు రచయితలు పబ్లిషర్లకు అలుసై వాళ్లను అందలం ఎక్కించేసరికి ఇది మిగతా రచయితలకు కూడా దెబ్బ కొట్టింది దూరంగా ఆడుకుంటున్న అబ్బాయిల్ని చూస్తూ మధుబాబు ఆలోచిస్తున్నాడు తనకు చిన్నప్పుడు ఆటలంటే సరదాయే ఆడుతూ ఉండేవాడు కూడా కానీ మనిషి బలహీనంగా ఉన్నాడని తండ్రి మాన్పించేశాడు మెడికల్ కాలేజీలో ఆ మధ్య కొన్నాళ్ళు టెన్నిస్ ప్రాక్టీస్ చేశాడు కానీ ఇప్పుడికా అవకాశం లేదు తన ఆరోగ్యం బాగుపడినా దీన్ని పువ్వులా కాపాడుకోవాలి మామూలు మనిషిలా విచ్చలవిడిగా ఉండటానికి వీల్లేదు తన మూడో నవలు కూడా పూర్తి కావస్తోంది తాను ఇంత త్వరగా వ్రాయగలుగుతున్నందుకు అతనికి ఆశ్చర్యంగా ఉంది ఉమాపతి కూడా ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి రాయటానికి ప్రయత్నిస్తున్నాడు ఇంతవరకు సగం కూడా పూర్తి కాలేదు జీవితాన్ని గురించి సాహిత్యాన్ని గురించి అతనికి తనకన్నా నిర్దిష్టమైన అభిప్రాయాలున్నమాట నిజమే తనకి ఓపిక తక్కువ ఆతృత మొండి ధైర్యం ఎక్కువ రాసిన దాన్ని గురించి పదిసార్లు తర్జన భర్జన చేయటం రాసింది మళ్లీ రాయటం తెగ చిరాకు ఈ మధ్య బొత్తిగా కథలు రాయటం మానేశాడు అదంతా మంచి పని కాదు కానీ బొత్తిగా రాయలేకుండా ఉన్నాడు కథలు కథ కోసం ఆలోచనలు మొదలు పెడితే నవలా స్వరూపం వస్తుంది అందులో ఈ పబ్లిషర్లు కూడా నవలలు నవలలు అని గోల పెడుతున్నారు కానీ కథల సంగతి ఒక్కరూ ఎత్తరు మనిషి నలుగురి మధ్యకు వచ్చి జీవిస్తూ పలుకుబడి సంపాదించాక ఇదివరకటిలా స్వేచ్ఛగా ప్రవర్తించలేడన్న సత్యం తెలుసుకోసాగాడు మధుబాబు ఈ మూడో నవలను ఎందుకో ఏ పత్రికలకు సీరియల్గా ఇవ్వటానికి మనస్కరించటం లేదు నవలంతా చర్చలమయం రాయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చాలా పుస్తకాలు పరిశీలించాల్సి వచ్చింది మతాన్ని గురించి సంఘాన్ని గురించి ప్రచారంలో ఉన్న సిద్ధాంతాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఓ విధంగా ఇది రాయటం తన విజ్ఞానాభివృద్ధికి దోహదకారి అయింది అసలు అవసరమంటూ లేకపోతే మానవుడు విజ్ఞానాసక్తి లేక స్తబ్దుగా పడి ఉండటానికి చాలా అవకాశాలున్నాయేమో ఈ నవల ప్రచురణ ఆరంభమైతే తాను అనేక విమర్శలకు గురి కావాల్సి వస్తుందేమో అసలు రచయితలకు ఇలాంటి జీవితం చుట్టూ పరివేష్టించి ఉంటుందని ముందుగా ఊహించలేకపోయాడు ఎవరన్నా చెప్పినా నమ్మి ఉండేవాడు కాదు అంటే తాను మహాప్రపంచాన్ని కదిపి కుదిపివేస్తున్నాడని కాదు ఒకనాడు తాను ఎలాంటి పేరు కోసం ఆశించాడో ఆ పేరు వచ్చింది ఇప్పటికీ కొంతమంది తనని రచయితగా అంగీకరించకపోవచ్చు కానీ తాను కొంతమంది చేత ఆరాధించబడుతున్నాడు ఇది సత్యం తన జీవితం ఇలా ఉంటుందని ఊహాకల్పనలు చేస్తున్నాడు ఇలా పేరు ప్రఖ్యాతులు పొందిన అందరికీ ఉంటుందా అతనికి తెలియదు రచయితగా తను అదృష్టవంతుడు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి తృప్తి కలుగుతోంది మెడికల్ కాలేజీలో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి తనను ఎక్కడికో ఈడ్చుకుపోతున్నాయి ఇంకో రెండు మూడు నెలలైన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెగటుగా ఉంది ఇంట్లోని జీవితం అక్కడికి పోయి చదువుకోవాలి తను త్వరగా డాక్టర్ కావాలి ఎన్నాళ్ళని ఇలా తండ్రి మీద భారం వేసి ఉంటాడు చప్పున డాక్టర్ కావాలని ప్రాక్టీస్ పెట్టాలని స్వతంత్రంగా జీవించాలని అతి ఆత్రంగా ఉంది తన వయస్సు ఎక్కువ లేకపోవచ్చు కానీ మానసికంగా పెరిగిపోతున్నాడు విద్యార్థి దశ నుంచి అప్పుడే విడిపోయినట్లుగా ఫీల్ అవుతున్నాడు గట్టిగా అనుకుంటేనే గానీ తాను ఎంబీబీఎస్ స్టూడెంట్నన్న విషయం స్ఫురించదు తన మనస్తత్వం ఎవరూ అర్థం చేసుకోరు భవిష్యత్నంతా ఇప్పుడే అనుభవిస్తున్నట్లు ఏమిటో అనుభూతి చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు మధుబాబు ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి మెల్లిగా కాసేపు బుల్బుల్ వాయించుకున్నాడు ఎవరు నేర్పకుండానే స్వయం కృషి వలన బాగా వాయించగలగటం వచ్చింది కానీ ఎవరైనా వస్తే ఆపేస్తాడు సిగ్గు తన ఆనందం కోసం వాయించుకుంటాడు బయటకు వెళ్ళి వచ్చినందువలన హాయిగా మరీ ఆరోగ్యంగా ఉంది ఇలాగే రోజు వ్యాహ్యాళికి వెళ్తుంటే తాను ఇంకా ఆరోగ్యంగా తయారు కావచ్చు ఆ రాత్రి పడుకుని నిద్రపోయే ముందు ఎందుకో రజని గుర్తుకు వచ్చింది ఆమెను చూడాలి మాట్లాడాలి అన్న కోరిక కలిగింది తన పేరు శైలజ అని మార్చుకుంది కారణమేమిటో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది ఇంకా రెండు మూడు సినిమాల్లో కూడా నటిస్తోంది మధ్య ఏదో పత్రికలో చూశాడు తనని గుర్తుపడుతుందో పట్టదో ఎప్పుడైనా కనిపిస్తే అలా ఆలోచిస్తూ నిద్రపోయాడు వేసవి గడిచిపోగానే మధుబాబు విశాఖపట్నం వచ్చేశాడు జనవరి నుంచి రెండు నెలలు కష్టపడి చదివి ఈ మార్చికే అసలు అప్పియర్ అవుదామనుకున్నాడు కానీ డాక్టర్ అంగీకరించలేదు తిరిగి పరీక్షలు నవంబర్లో ఉన్నాయి అందులో పాస్ అయితే వెంటనే డిసెంబర్ నుంచి మూడో ఏడు కంటిన్యూ చేయవచ్చు తనతో కలిసి చదివిన వాళ్ళందరూ ఒక ఏడాది ముందుకు వెళ్ళిపోయేసరికి అతనికి పూర్వం ఉన్న పరిసరాల్లో ఉండబుద్ధి కాలేదు మహారాణిపేటలో మరో గదికి మారి అక్కడ ఉంటూ శ్రద్ధగా చదవసాగాడు సాహితీ సమితి వాళ్ళు తాము ఇచ్చిన బహుమతి వివరాలు అనౌన్స్ చేశారు పేపర్లో ఉత్తమ రచయితగా తాను ఎన్నికైన వార్త చూసి స్తబ్దుడైపోయాడు మధుబాబు కళా నిజమా అనిపించింది నిజానికి ఆ మధ్య పోటీ విషయం కూడా మర్చిపోయాడు ఎలా వచ్చింది తనకు ప్రైజ్ కేవలం అదృష్టమా ఆ రాత్రంతా ఆ సుఖమైన అనుభూతే స్ఫురించింది మర్నాడు ప్రాక్టికల్స్ కానీ కాలేజీకి పోయేసరికి మిగతా స్టూడెంట్స్ అంతా వచ్చి అతన్ని అభినందించారు టీ పార్టీ ఎప్పుడని మొదలుపెట్టారు ఆ సాయంకాలం అతనికి సాహితీ సమితి నుండి అభినందన అందింది బహుమతి ప్రధానం వివరాలు తర్వాత తెలియపరుస్తామని రాశారు ఈలోగా అతని మిగతా నవలలు కూడా పుస్తక రూపాన వెలువడినాయి మూడోది కొత్త ఇచ్చాడు ఈ కొత్త పబ్లిషర్ యువకుడు ఉత్సాహవంతుడు మర్యాద తెలిసినవాడు మధుబాబుతో బాగా స్నేహం కలిసిపోసాగింది డబ్బు విషయంలో ఇద్దరి మధ్య పేచీ లేదు తనకు కావలసినంత అడిగి తీసుకున్నాడు మధుబాబు ఇక మీదట తన పుస్తకాలన్నీ అతనికే ఇద్దామని సంకల్పించుకున్నాడు మూడో నవల మీద అనుకున్నట్లుగానే విమర్శలు చెలరేగాయి నవలంతా అతను చిత్రించిన విరుద్ధ మనస్తత్వాలుగా రెండు పాత్రలు కూడా తాము జీవితాన్ని అపార్థం చేసుకున్నామని ఒప్పుకుంటాయి ఇరువురిని పశ్చాత్తాపం ఆవహిస్తుంది కొంతమందికి ఇది నచ్చలేదు మధుబాబు ఛాందసుడని పిరికి అని నిందించారు మరికొందరు చదివి పులకరించిపోయారు కొందరు ఏమైనా మొదటి నవల్లాగా మధుబాబు రాయలేకపోతున్నాడని ఓ నిశ్చయం చేశారు సాఫీగా ఉన్నవి ఉన్నట్లు పరవకుండా విపరీత మనస్తత్వాల జోలికి పోవటమెందుకని కొంతమంది వాదం భాషా విషయంలో కథ చెప్పే తీరులో వాస్తవికత లోపించిందని మరికొందరి నమ్మకం మొత్తం మీద అతని మిగతా నవలల కంటే ఇదే తొందరగా అమ్ముడు కాసాగింది ఏమైనా ప్రత్యేకత లేని నవలని అనటానికి ఎవరూ సాహసించలేదు వాస్తవికత అనే పదం తరచూ వినబడుతూ ఉండేసరికి దాన్ని గురించి తీవ్రంగా ఆలోచించి చూశాడు మధుబాబు వాస్తవికతకు చేరువుగా వస్తున్నారే గాని ఉన్నది ఉన్నట్లు ఎవరూ రాయలేరు రాస్తే చాలా అసహజంగా అసహ్యంగా కూడా ఉండే ప్రద ప్రమాదం ఉంది అతి వాస్తవికంగా రాశామనుకున్న రచనల్లో నిండుతనం లోపిస్తుంది నిర్జీవంగా పేలవంగా ఉంటున్నాయి అనుభూతిని ఇయ్యవు పెద్ద రచయితల్ని పిలవబడేవాళ్ళు ఆ వట్టి పేరే కానీ అన్ని వర్గాల వారిని ఆకర్షించకపోవటానికి ఇదో పెద్ద కారణమని విశ్వసించాడు మధుబాబు ఓ రచన యొక్క విషయం దానికి పెట్టే పేరు మీద అందులోని పాత్రలకు పెట్టే పేర్ల మీద కూడా కొంతవరకు ఆధారపడి ఉంటుంది నిత్య జీవితంలో పుల్లయ్య అనే పేరు గల ఒకడు ఎంఏనో లేక ఇంజనీరింగో చదువుతూ ఉండవచ్చు అతడు అనేక ఆకర్షణీయమైన కార్యకలాపాలు చేస్తూనే ఉండవచ్చు ఓ రొమాంటిక్ హీరో కావచ్చు కానీ అదే కథలోకి వచ్చేసరికి అలాంటి లక్షణాలు గల కథానాయకుడికి పుల్లయ్య అనో ఎల్లయ్య అనో పేరు పడితే చదివే వాళ్ళకి చిరాకెత్తుతుంది అలాగే ఎంతమంది వెంకట సుబ్బమ్మలు రంగనాయకమ్మలు లేరు అందమైన కాలేజీ స్టూడెంట్లుగా ఓ నవల్లో నాయకని వయ్యారంగా వర్ణిస్తూ అలాంటి పేర్లు పెడితే పాఠకలోకం హర్షిస్తుందా మధుబాబు తన రచనల్లోని పాత్రల పేర్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు శ్రద్ధగా చదువుతున్నాడు కానీ ఎక్కువగా అలసట చెందవద్దని తండ్రి చేసిన హెచ్చరికలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తనిక జీవితాంతం అందరిలాగా స్వేచ్ఛగా ఉండలేనా అన్న తలంపు వేధిస్తూ ఉండేది ఒకరోజు యథాలాపంగా ఓ వారపత్రిక చదువుతుండగా ఓ అమ్మాయి రాసిన కథ అతన్ని ఆకర్షించింది ఆ అమ్మాయి పేరు పద్మజ కథ గొప్పగా ఏం లేదు శైలి కూడా విలక్షణంగా ఏమీ లేదు కానీ ఉల్లాసంగా ఆహ్లాదకరంగా మధురంగా ఉంది అతనికి హాయ్ అనిపించింది వెంటనే తన గురించి తనకు స్ఫురించింది తాను ఎంతో గంభీరమైన జటిలమైన మనస్తత్వ చిత్రణలు చేశాడు ఒకవేళ ఈ యాతన గందరగోళం ఇదంతా జీవితాన్ని మరింత క్లిష్టం చేయటానికేనేమో ఇప్పుడు ఈ అమ్మాయి రాసిన కథ చదివితే ఎంతో సంపుల్లమానంగా ఉంది మనసు తీయని ఆలోచనలు కలుగుతున్నాయి ఎంత నిశ్చింతగా ఉంటుంది ఇలాంటి రచనలు చేస్తూ ఉంటే చిరాకు లేకుండా అతనికి వెంటనే ఆ అమ్మాయికి ఉత్తరం రాద్దామనిపించింది అమ్మాయో వయసులో పెద్దో ఏమీ తెలియదు పేరున రచయిత్రి కూడా కాదు తన దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఏమనుకుంటుంది ఇలా పాఠకుడిగా ఒకరికి రాయటం ఇదే ప్రథమ పర్యాయం పోనీ మారు పేరుతో రాస్తే అతనికి మనసు ఒప్పుకోలేదు వెంటనే ఓ చిన్న ఉత్తరం రాసేశాడు పద్మజ గారికి అని మొదలుపెట్టి బహుశా జీవితంలోని సీరియస్నెస్ వల్లనేమో మీ కథ చాలా నచ్చింది అసలు మనుషులకి కావాల్సింది ఇలాంటి కథలేనేమోనన్న నమ్మకం కలుగుతోంది చాలా సరదాగా ఉంది వీలుంటే జవాబు రాయండి కింద సంతకం చేశాడు ఆమె అడ్రస్ తెలియదు మరి తనకొచ్చే ఉత్తరాలన్నీ పత్రికల ఆఫీస్ నుంచి రీడైరెక్ట్ చేయబడి వస్తాయి అలాగే ఆ వారపత్రిక కేరాఫ్కి పోస్ట్ చేశాడు ఐదు రోజుల్లో పద్మజ దగ్గర నుంచి జవాబు వచ్చింది ఆమెది హైదరాబాద్ మధుబాబు గారికి మీ దగ్గర నుంచి ఉత్తరం రావటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఒక సంగతి చెప్పనా మధుబాబు నా అభిమాన రచయిత వీలైతే ఎప్పుడన్నా కా కలుసుకోవాలన్న కోరిక కూడా రహస్యంగా నాలో ఉంది నేను మీ రచనలన్నీ చదివాను ఎంతో ఇష్టం నాకు మీ రచనల ముందు నావి సూర్యుడి ముందు దివిటీల లాంటివి అసలు నేను రెండు మూడు కథల కంటే ఎక్కువ రాయలేదు అవును కానీ ఈ ఉత్తరంతో ఆపేస్తారా నాకు వరుసగా రాస్తూ ఉంటారా ఈసారి పాఠకుడిగా కాకుండా రచయితగా నా అభిమాన రచయితగా రాయగోరుతున్నాను ఈసారి ఇంత చిన్న ఉత్తరం రాస్తే ఇక ఏం లేదు నాకు కోపం వస్తుంది పద్మజ ఎంత ఆప్యాయంగా ఉంది లేక అతనికి శరీరం పులకరించింది ఒక్కసారి కాదు పదిసార్లు చదువుకున్నాడు ఈ మధ్య అతన్ని ఒంటరితనం మరీ వేధిస్తోంది ఎందుకనో తనకెవరూ లేరనిపిస్తుంది ఎప్పుడూ అర్థం కాని అవ్యక్త ఆందోళన తన పక్కన ఓ అందమైన అమ్మాయి ఉండాలని ఇద్దరూ ఎక్కడికో ఎవరికీ తెలియని ఏకాంతంలో ఒకరికొకరు సమీపంలో అలా పచ్చికలో పడుకుని తాను ఆమె కళ్ళలోకి చూస్తూ తన మనసును విప్పి చెబుతుంటే ఆమె ఊకొడుతూ నిట్టూరుస్తూ ఆలకించాలని ఇలా తీయటి కలలు తాను ఒట్టి అయోమయం మనిషి తనకు తోడు కావాలి ఆ తోడు కోసం మనసు తహతహలాడుతోంది అనుకోకుండా ఎంతో అప్యాయంగా మళ్ళీ జవాబు రాసేశాడు మధుబాబు ఈసారి కాస్త పెద్దది రాశాడు ఆమె బొత్తిగా అపరిచిత తను ఏం రాస్తే ఏం వస్తుందో జాగ్రత్తగానే రాశాడు స్వంత విషయాలు లేకుండా అటు బొత్తిగా జనరల్ కాకుండా రాశాడు పద్మజ వెంటనే జవాబు రాసింది మధుబాబుకి ఈ అనుభూతి కొత్తగా ఉంది ఇదివరలో తనకెందరో రాశారు ఇప్పటికీ రాస్తున్నారు తాను వాటికి జవాబులు ఇస్తూనే ఉన్నాడు కానీ అవన్నీ సమస్యలమయం చర్చలమయం తాను వాళ్లకు సన్నిహితంగా వచ్చిన మాట వాస్తవమే కానీ ఈ ఆకర్షణ మధురయాతన అక్కడ లేదు ఒక రకంగా చాలా చిన్న పిల్లల అబము శుభము తెలియని అమ్మాయిలా రాస్తోంది అప్పుడే చెప్పులు తొడుక్కొని బయటకు పోదామనుకుంటున్నాను ఇంతలో మీ ఉత్తరం వచ్చింది ఎవరో నా మీద బుట్టెడు పువ్వులు చల్లినట్లు అనిపించింది మీ అక్షరాలు ఎంత అందంగా ఉంటాయి నా దస్తూరి బాగా లేదు కదూ ఇలా సాగింది ఉత్తరం మళ్ళీ జవాబు రాశాడు మధుబాబు రాసినప్పటి నుంచి ఆమె ప్రత్యుత్తరం కోసం ఎదురు చూడటం ఓ నూతన దినచర్య అయింది అబ్బా స్త్రీ ఎంత ఆకర్షణ ఎక్కడి మధుబాబు ఎక్కడి పద్మజ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు బహుశా మధుబాబు ఫోటో చూసి ఉండవచ్చు పద్మజ కానీ ఓ మనిషి ఫోటోని బట్టి రూపం మీద విశ్వసి విశ్వసించటం కష్టం మొత్తం మీద ఒకరికొకరు సన్నిహితంగా రాసాగారు ఆ ఉత్తరాలు చిత్ర విచిత్రంగా ఉండేవి పద్మ అని సంబోధించేవాడెమును పద్మ ఇక్కడ నాకేం తోచడం లేదు ప్రపంచం మీద చిరాకు కలుగుతోంది మీ కబుర్లు ఎంతసేపైనా వినాలని ఉంది మీరెందుకు అప్పుడప్పుడు రాయటం ఆలస్యం చేస్తారు ఎందుకో ఈ సాహిత్య వ్యాసంగం మీద విరక్తి పుడుతోందండి నాకు ఎందుకు ఇవన్నీ అర్థం లేకుండా అనిపిస్తోంది మళ్ళీ విషాదం మీద మోజు ఒక్కోసారి అర్ధరాత్రి లేచి కూర్చుని దేవదాసుల్ని పార్వతుల్ని ఎడతెరిపి లేకుండా సృష్టించి ఈ ప్రపంచాన్ని దుఃఖమయం చేయాలనిపిస్తోంది మధు దేవదాసుల్ని పార్వతుల్ని సృష్టించడం మీ అభిమతమైతే అలాంటి ఇన్స్పిరేషన్ మీకు ఇవ్వగలన ధైర్యం నాకుంది మీ కళ్ళలోకి చూస్తూ మీరు చెప్పే కబుర్లు నాకు వినాలని ఉంది ఎందుకో ఇవాళ పొద్దున లేచినప్పటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను మీ ఉత్తరం చదువుతూ ఏదో ఊహాలో కలో విహరించసాగాను ఇంతలో ఏదో చప్పుడై ఈ లోకంలోకి వచ్చి చూసేసరికి ఏముంది ఎర్రగా పండిన గోరింటాకు చేతిలో తెల్లటి మీ ఉత్తరం చాలా అల్లరి పిల్ల కూడాను పద్మజ ఒక్కోసారి ఎంతో అల్లరి చేసేది చిలిపి మాటలని కవ్వించేది అతను ఊరుకునేవాడు కాదు అల్లరిపిల్ల పద్మజకు అంటూ మొదలుపెట్టేవాడు అనగా అనగా ఓ అబ్బాయికి అంటూ మొదలు పెట్టేదామే మీ ఊరు వస్తే ఏం చేస్తారని అడిగేది చెవి పట్టుకొని మా ఇంటికి లాక్కెళ్తా అన్నాడు ఎవర్రా ఈ అమ్మాయి అని మీ ఇంట్లో వాళ్ళు అడిగితే మీరు తెల్లమొహం వేయాలి వద్దులేండి బాబు మీకు కోపం వస్తుంది మీరు రాయిబోయి ఆపేసినట్లు తెల్లమొహం వెయ్యను నా అని చెప్తాను అన్ని అబద్ధాలు అదిగో మీరు నమ్మరు మీ మగవాళ్ల మాటలు నేను నమ్మను నాకు పరీక్షలు వస్తున్నాయి బాబు నేను చదువుకోవాలి ఎంత పరీక్షలైనా సరే నాకు రాసి తీరాల్సిందే మరి నా పరీక్షలు గల్లంతైపోతేనో ఈసారి పోయిందంటే ఇక నేను మీకు కనబడను ఎవ్వరికీ తెలియని కనిపించని మారుమూలకు వెళ్ళిపోతాను వద్దు అలా జరగదు జరిగినా నా పిలుపు అందని దూర తీరాలకు వెళ్ళిపోవద్దు ప్లీజ్ ఈ అమ్మాయి ఎలా ఉంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు మధుబాబుకి అదే ఇంకెవరి గురించైనా అయితే అనుకోకుండానే ఓ రూపం కళ్ల ముందు మెదులుతుంది కానీ పద్మజ గురించి ఓ స్వరూపం అతనెప్పుడూ సృష్టించుకోలేదు ప్రయత్నించినా విఫలత్వం పొందేవాడు చేతన ఏది కాదు ఆమెని ఆరాధిస్తున్నాడు ప్రేమ కన్నా ఆరాధన గొప్పది అంత ఆరాధించే వ్యక్తులను గురించి ఎవ్వరూ రూపకల్పన చేసుకోలేరు ఇది సత్యం ఓ రూపం లేని వ్యక్తితో ఒట్టి మనసుతో మాట్లాడుతున్నాడు మధుబాబు మనిషి ఎలా ఉన్నా అతనికి నిమిత్తం లేదు అతని ఆనందానికి భంగం కాదు పద్మజకు అర్థమవుతుందా ఈ విషయం అతని హృదయాన్ని చదవగలుగుతుందా కథ కొనసాగుతుంది